ఇక ఇట్లా మొత్తము ఆగం అయిపోతా ఉంది. బయటకు పోతే ప్రజలు కూడా ఎవరు నమ్ముతలేరు. ఇక ఇప్పుడు ఏం చేసిండు, దేవుళ్ళ మీద ఓట్లు స్టార్ట్ చేసిండు దుకాణం. ఇక చూడండి, ఓట్లకు ఓట్లు పడతాయా? ఓట్లకు అంటే ఒట్టు, నీ మీద ఒట్టు, వాళ్ళ మీద ఒట్టు అంటే ఈ ఓట్లకు ఓట్లు పడతాయా అంటే చూడాలి మరి ఏం పడతాయో. రేవంత్ రెడ్డి తారక మంత్రం, ఊరుకో దేవుడి పైన ఒట్టు, ఓట్ల కోసం నయా ప్లాన్, ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ఒట్టును వదిలిపెట్టని సీఎం, ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటూ ఓ సినీ హీరో చెప్పంటాడు ఓ సినీ హీరో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే స్టైల్లో స్పీచ్లు దంచుకొడుతున్నాడు. రుణమాఫీపై, రైతు రుణమాఫీపై ఒట్ల మీద ఒట్లు వేస్తున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో విఫలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల పైన దాన్ని ప్రభావం పడకుండా చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఒట్టు వేయకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించలేని పరిస్థితి నెలకొన్నది నేడు. ఊరికో దైవం పేరు చెప్పుకుంటూ ఆ దేవత సాక్షిగా ఒట్టేసి మరీ రైతు రుణమాఫీ పైన హామీలు ఇస్తా ఉన్నారు. తనపై ప్రజల్లో నమ్మకం ఎలాగో పోయిందని ఇక దేవుడి పైన ఆయన ఒట్టేసి చెబితే ప్లాన్ వర్కౌట్ అవుతుందనేటువంటి ఆలోచనలో రేవంత్ ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒట్టేసి చెబుతున్నా అంటూ రేవంత్ రెడ్డి నయా డ్రామా సురు చేశారని ఎద్దేవా చేస్తా ఉన్నారు. ఈయన ఒట్ల భాగవతం చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి ఏడుందా అది. ఇగో చూడండి, ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా, జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఒకవేళ అయ్యా ఇంట్రా మీరు మన ఏమన్నాడు, మన యాదగిరిగుట్ట మీదకి పోయేమో, ఆ భువనగిరిల సభ పెట్టేమో, యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టు అన్నాడు. ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్టు పెడతావురా నాయన? అంటే ప్రజలు నిన్ను నమ్ముదలేరు. నువ్వు ఎంతమంది మీద ఒట్టు పెట్టినా, నీ పెళ్ళం పిల్లల మీద ఒట్టు పెట్టినా, ఎవడి మీద ఒట్టు పెట్టినా కానీ ప్రజలు ఇంకా బిలీవ్ చేయరు, నమ్మరు. ఎందుకంటే ఒకసారి నమ్మి మోసపోయిర్రు అంటే ఆగమయ్యిర్రు, వాళ్ళ బతుకులు ఆగమైనయి. చనిపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు, చనిపోతున్నటువంటి అన్నదాతలు, గా సిరిసిల్లలో గా కుటుంబాలు, గా పేద పద్మశాలు చేనేత కుటుంబాలు ఏం పాపం చేసినాయి? ఆ కుటుంబాలని అలా డడీ రోడ్డు మీద బజార్ను వాడేస్తావు నువ్వు, నీ నీ తలతిక్క నిర్ణయాలు, నీ అహంకార, నీ కక్షపూరిత రాజకీయాల వల్ల. ఇవాళ ఏ రంగం ఆగం కాలే చెప్పు. ఈ రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల ఏ రంగం ఆగం కాలేదు. విద్యార్థి రంగం ఆగమైంది. ఎందుకంటే ఇప్పటిదాకా కనీసం విద్యాశాఖ మంత్రి ఎవడో కూడా దిక్కు దివాన లేనటువంటి పరిస్థితి నెలకొంది. గురుకుల విద్యార్థులు పురుగులు అన్నం తిని చనిపోతే స్పందించినటువంటి పాపాన వాళ్ళు ఈ పాపాత్ములు. కాంగ్రెస్ పార్టీ అన్న స్పందించిందా? మొన్న ఒక చిన్న పిల్లగాడు ఆరవ తరగతి చదువుతున్నటువంటి ఒక పసిపోరడు చనిపోతే పురుగులు అన్నం తిని ఇప్పటిదాకా స్పందించలే. గా భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేసిర్రా, ఏం చేసిరా అని చెప్పి దాని గురించి ఇప్పటిదాకా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా అది లేదు. మరి ఇంకా దేని గురించి మాట్లాడతావు? ఏ రంగం ఇబ్బంది పడలేదు. నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు, 46 జీవో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పాపం ఒక పోరాటమే చేసారు మీ నీ గెలుపు కోసము. అక్కడ ఆ 46 జీవోకు సంబంధించినటువంటి కొంతమంది యువకులు పోరాటం చేసారు గత ప్రభుత్వం మీద. ఆ ప్రభుత్వాన్ని దింపడానికి, నీ ప్రభుత్వం రావడానికి వాళ్ళు కీలక పాత్ర పోషించారు. నిరుద్యోగులు రోడ్ ఎక్కిర్రు. నిరుద్యోగులు వాళ్ళ ఇళ్లల్లో, అమ్మ మాకు ఉద్యోగాలే, నువ్వు ఇలా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్పి వాళ్ళ ఇళ్లతో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేపించారు. ఇలా వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి బాధను ఎదుర్కొంటున్నారు. ఇట్లా ఏ రంగం, రైతాంగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చి మొత్తం తను విచ్ఛిన్నం చేసి పడేసావు, విచ్ఛిన్నం చేసేసావు మొత్తం ఆ రంగాన్నే. ఆగం పంచకంతం చేసి పడేసినటువంటి నయవంచన నాయకుడివి రేవంత్ రెడ్డి. మరి ఇంకా ఏ రంగం అది కాలే. ఇక రియల్ ఎస్టేట్ రంగం, దాని గురించి చెప్పుకోవడం కూడా అదే అయిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా సమూలంగా పడబెట్టిండు మొత్తం. ఇప్పుడు దుప్పటేసుకొని అండుకుంది కంప్లీట్గా, జోలపాట వాడుతూ ఉంది రియల్ ఎస్టేట్ రంగం. ఎవడన వచ్చి ఒక ప్లాట్ కొంటే బాగుండు, ఈ నెల గడిచిపోతుంది అని చెప్పేసి తెచ్చినటువంటి లోన్లు, తెచ్చినటువంటి అప్పులకు మిత్తీలు కట్టలేక బిల్డర్లు అప్పులు తెస్తారు, అంటే ఫైనాన్సర్ దగ్గర తెస్తారు, రొటేషన్ చేసుకుంటారు, లేకుంటే లోన్లు తెచ్చుకుంటారు. అవి కట్టలేక, ఈఎంఐలు కట్టలేక ఈ ప్లాట్లు అమ్ముడు పోక ఆగమవుతా ఉన్నారు. ఎందుకంటే వై బికాజ్ నీ బ్యాచి, నీ అన్నదమ్ముల బ్యాచి, నీ దోపిడీ రాజ్యము మొత్తం వాళ్ళ మీద పడ్డది. ఎవడైనా ఎక్కడన్నా ఒక చిన్న జేసీబీ ఆన్ చేసి వెంచర్ స్టార్ట్ చేద్దామంటే నీ 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 హిల్స్ రెడ్డి నీ బ్యాచ్ మొత్తం సంచులు పట్టుకొని పోతున్నట్టు ఆడికి సంచులు పట్టుకొని ఇవి నింపు, నువ్వు పని స్టార్ట్ చేసుకో. ఏడుకెళ్ళి తేవాలరా పైసలు, ఏడుకెళ్ళి తేవాలి మంచి అన్ని పర్మిషన్లు వచ్చి, గత ప్రభుత్వంలోనే అన్ని పర్మిషన్లు వచ్చి సాఫీగా జరుగుతున్నటువంటి బిజినెస్లు కూడా ఎక్కడికక్కడ ఆపేసి మీరు సంచులు నింపితేనేమో పని స్టార్ట్ అవుతుంది, సంచులు నింపకపోతే మీరు ఏ పని చేయడానికి లేదని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తూ బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యవహారం. ఇక వ్యాపార వ్యవహారం,
వ్యాపార వ్యవహారాల్లో కూడా ఎక్కడికక్కడ వస్తువుల రాజ్యం. అన్నింట్లలో ఇట్లా ఏ రంగం ఇబ్బంది పడలేదు అన్నట్టు లేదు రేవంత్ రెడ్డి పాలనలో. అందుకే ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి మీద కానీ ఏ ప్రభుత్వం మీద కానీ ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత రాదు. కానీ అది మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకయ్యా అంటే ఈయన చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇవంతా అన్ని వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు రైతులు ఏ రైతు దగ్గరకు పోయినా కానీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాడున్నారు, లేకపోతే వాళ్ళే చెప్పు తీసుకొని వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇక మేము ఆయనకు ఓటు వేసినందుకు మాకు బుద్ధి వచ్చింది. ఇక చూడండి ఒక్కసారి మీకు అది కూడా చూపిస్తా. ఇగో బోనస్ 500 ఇస్తా అన్నాడు. ఇదేనా అర్థమైంది? ఇక రేవంత్ రెడ్డి అర్థమవుతుందా? ఒక్క రైతుతోని రేవంత్ రెడ్డి మంచి చేసిండు అయ్యా. రేవంత్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు అయ్యా. మా రైతులకు కడుపు నింపుతున్నాడు అయ్యా. రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు అయ్యా అని ఒక్క రైతుతో మాట్లాడిస్తావు? గిట్లా ఈ రైతు తన ఆవేదనని ఆ పంట ఎండిపోతే ఆడ ఓసి నానబెట్టుకొని ఆగం చేసుకొని వచ్చిందంట. మళ్ళీ పోయి ఇక ఏదో పని చేసుకుంటాడు. ఆ రైతును కదిలిస్తే ఆయనకాయన చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాడు. గిట్లా బాధపడుతున్నటువంటి రైతులను మేము వందల మందిని వేల మందిని చూపిస్తాం తెలంగాణలో. నీ పాలన బాగుంది అని చెప్తాందుకు ఒక రైతు ముందుకు వస్తాడా? ఇప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు ఎవడైనా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి చేపిస్తే చెప్పలేం కానీ మనస్ఫూర్తిగా ఎవడైనా ముందుకు వస్తాడా? ఎందుకంటే ఆ రైతుకు నిజంగా ఆ రైతు అయితే ఆయన కరెంటు రాకపోతే కరెంటు పోతూ ఉంటే ఆ బాధ ఏందో తెలుసు. రైతు బంధు టైంకు వడకపోతే మళ్ళీ అప్పుల పాలయ్యి మళ్ళీ షేట్ల కాడుకొని పైసలు తెచ్చి మళ్ళీ అడ్డికి పౌసారు ఆ షేట్లకు పండించిన పంట నమ్ముకుంటున్నటువంటి రైతుకు ఆ బాధ తెలుసు. ఇవాళ పంట వండించినటువంటి పంట ఇవాళ దాన్ని తీసుకపోతే ఆడ నువ్వు కొనకుండా ఎన్ని తిప్పలు పెడుతున్నావో వారొచ్చి ఎంత ఆగమవుతుందో ఆ రైతుకు బాధ తెలుసు. ఆ పంట వండక ముందుకు నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు దాష్టికాల వల్ల నీ కక్షపూరిత రాజకీయాల వల్ల ఎండిపోయినటువంటి పంట లాస్ట్ 2 తడులు 1 తడి అందితే పంట చేతికొచ్చేటువంటి పంటలు ఎండిపోయినటువంటి రైతులు కోకొల్లలు ఉన్నారు. అదంతా కేవలం కాళేశ్వరం నడిస్తే కేసీఆర్ క్రెడిట్ వస్తుందని, ఈ నీళ్లు పోతే ఆ క్రెడిట్ వస్తుందని. ఇప్పుడు అసలు కాళేశ్వరం ఆ గోదావరిలో ప్రాణహితలో ఇప్పటికీ నీళ్ళు వస్తున్నా కానీ ఎందుకు ఎత్తిపోస్తలేరు, దేనికోసం ఎత్తిపోస్తలేరు, ఇవన్నీ ఎత్తిపోస్తే ఎవడికి క్రెడిట్ వస్తుందని చెప్పేసి నీ కక్షపూరిత రాజకీయాల కోసము దుర్మార్గమైనటువంటి ఆలోచన, ప్రజల మీద నీకు ప్రేమ లేకుండా చేస్తున్నటువంటి ఆలోచన వల్ల ఇవాళ ఈ రైతాంగం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రజలందరూ రైతులందరూ నీ మీద తిరగబడుతురు కాబట్టి ఇవాళ నువ్వు ఓట్లేస్తున్నావు. ఈ డ్రామా దేనికోసమే? ఈ ఓట్ల పంచాయతీ ఓట్ల డ్రామా దేనికోసం? ఈ దేవుడి మీద ఒట్టు, ఆ దేవుడు ఏ దేవుడి మీద, ఒక్క దేవుడి మీద వేస్తారన్న నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఎవడన్నా నీకు నచ్చే దేవుడు ఎవడంటే, నాకు నచ్చే దేవుడు ఒక శివుడో శంకరుడో లేకపోతే ఆ మన ఇష్టమూర్తో నరసింహస్వామో ఎవరో ఒకరు చెప్తారు. ఆ ఒక్క దేవుని మీదే ఒట్టేస్తారు, వెంకటేశ్వర స్వామినో ఇట్లా. కానీ ఏ ఊరుకోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టేస్తున్నాడు అంటే ఇది నమ్ముతట్టు ఉందా? ఇది ఇంత మన దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ దేవుళ్ళు కూడా అనుకుంటారు అని నా ఒక్కరి మీద ఒట్టేయలే ఏమేయలేదు కదా, అందరి మీద వేసిండ్రు, ఇక వీడు ఈ పెద్దలు అందరూనే ఉన్నట్టుందని చెప్పేసి ఆ దేవుళ్ళు కూడా తీసుకుంటారు. కాబట్టి అంటే ఇది మోసం అని చెప్పడానికి ఆయన మాటలే అర్థమవుతా ఉన్నాయి. ఈ దేవుని మీద ఒట్టు, ఆ దేవుని మీద ఒట్టు, అన్నిట్ల మీద ఒట్టు వేసుకుంటా పోతా ఉన్నాడు. ఇంకా ఇంకొక మాట అన్నాడు, ఇందులో ఒక అద్భుతమైనటువంటి మాట ఇంకోటి కూడా ఉన్నది, అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఏది ముంగల ఉందా? మాకెందుకు అధికారం అన్నది గిది అనుకుంటా. గిదే గిదే దోపిడీ చేయకుంటుంటే ఆటోమేటిక్గా రుణమాఫీ జరుగుతుంటే నేను నమ్మకంగా చెప్తున్నా కదా. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి నువ్వు దీని గురించి నేను వివరిస్తా. ఇంకొకసారి నూరి అది ఏమంటున్నాడు, మేము దోపిడీ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా రుణమాఫీ జరుగుద్దా అని నమ్మకంగా చెప్తున్నా అని చెప్పేసి అక్కడ జర్నలిస్ట్తో చెప్తా ఉన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, సరే నీ మాట నమ్ముకుందాం, జరిసేపు నమ్ముదాం జరిసేపు నీ పాటని, నేను దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ జరుగుతుంది అని. మరి ఇప్పుడు నువ్వు ఏం దోపిడీ చేసావని రైతులందరికీ రైతు బంధు రాలే? అంటే ఇప్పుడు నువ్వు దోపిడీ చేసినట్టే కదా, రైతు బంధు అందరికి ఎందుకు రాలేదు? ఈ 5 నెలలు నువ్వు దోపిడీ చేసినట్టే కదా. పింఛను 2000 నుంచి 4000కి ఎందుకు పెరగలేదు? అంటే మిగతా 2000 నువ్వు దోపిడీ చేసినట్టే కదా చెప్పాలా మీరు? ఎందుకంటే ఇది మనం చెప్పిన మాట కాదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా
శ్రీ 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 యనుమల రేవంతవు రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి సెలవు ఇచ్చినటువంటి మాట ఇది. దోపిడీ చేయకుండా ఉంటే నేను రుణమాఫీ చేస్తా అన్నావు నువ్వు, నీ మాట మేము వాజీవే నమ్ముతున్నాం. దోపిడీ చేసినావు కాబట్టే ఇప్పుడు రైతు బంధు కాలేదు, దోపిడీ చేసినావు కాబట్టే ఇప్పుడు పింఛన్ వెరలేదు, దోపిడీ చేసినావు కాబట్టే ఇప్పుడు ఉచిత కరెంటు రావడం లేదు, దోపిడీ చేస్తున్నావు కాబట్టే ఇప్పుడు 500 రూపాయలకే సిలిండర్ రావడం లేదు, దోపిడీ చేస్తున్నావు కాబట్టే ఇప్పుడు ఈ ప్రతి మహిళకు 2500 రూపాయలు రావడం లేదు. మరి ఇవన్నీ నువ్వు దోపిడీ చేస్తున్నావని నీ మాటల్లో నువ్వు ఒప్పుకున్నట్టేనా? నీ హిల్సిరెడ్డి, నీ తమ్ముడు, అన్నలు, నీ బంధుమిత్రులు, అలాగే నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ దోసుకుంటున్నారు కాబట్టే ఇవాళ రైతులందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులు పండించినటువంటి పంట ఐకేపీ సెంటర్లో ఆగమవుతున్నా కొనుగోలు చేయడం లేదంటే మీరు దోపిడీ చేస్తున్నారని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఈ మాటకు నువ్వు కట్టుబడి ఉంటావా? ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. నిజంగా ప్రజలు ఒకసారి ఆలోచన చేస్తే ఈయన మాటలలోనే వాస్తవాలు తెలిసిపోతూ ఉన్నాయి. నువ్వు ఇవాళ ఏం దోపిడీ చేస్తున్నావు అని ఇవన్నీ బంధు పెట్టినావు. మరి ఎక్కడ పోయింది ఆ లచ్చ? కళ్యాణ లక్ష్మికి లచ్చ పదార్థంతో పాటు తులం బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం కూడా దోపిడీ చేస్తూనే ఉన్నావా నువ్వు? తులం బంగారం దోపిడీ చేస్తూనే ఉన్నావా నువ్వు? అధికారంలోకి వచ్చినాక అప్పటి నుంచి ఇప్పటిదాకా దగ్గర 100,000 పెళ్లిళ్ళు అయినాయి. అంటే 100,000 తులాల పైసలు ఈయన దోపిడీ చేసిండు, గుర్తుపెట్టుకోరు. మనం చెప్తున్నటువంటి మాట కాదు, ఈయన చెప్తున్నటువంటి మాటనే. ఇవన్నీ ఎంత నిజమో, ఇవాళ రైతు బంధు అందరికీ పడకపోవడం ఎంత నిజమో, పింఛన్ను 2000 నుంచి 4000 పెరగకపోవడం ఎంత నిజమో, కరెంటు పోతున్నది ఎంత నిజమో, పండిన పంట కొనుగోలు చేయకపోవడం ఎంత నిజమో, ఆ పంటకు నీళ్ళు ఇవ్వకుండా ఆగం చేసింది ఎంత నిజమో, రేపటి నాడు ఇవాళ ఓట్లు అయిపోయినాక ఈ రుణమాఫీ చెయ్యకుండా ఉంటాడు అనేది కూడా అంతే నిజము, ఈ మాట తప్పుతాడనేది కూడా అంతే నిజము. ప్రజలారా మీరు ఆలోచన చేసుకోండి, ఎందుకంటే ఇట్లనే పొరంబోకు మాటలు అన్నీ చెప్పిండు. మీరు ఎంటనే ఓర్రి పోయి 2 లక్షలు తెచ్చుకోర్రి, నేను 9 తారీఖు రాగానే మాఫీ చేస్తా అన్నాడు. ఎవడు అడిగిండయా నిన్ను? ఏ ప్రజలు అడిగిర్రు? అడగలే కదా. మరి అప్పుడు మాట తప్పి, అప్పుడు మాటని మాట తప్పుతావు, మళ్ళీ ఇప్పుడు నేను కడుపు కట్టుకుంటా దోపిడీ చేయను, దేవుని మీద ఒట్టు, ఆ దేవుని మీద ఒట్టు అంటే ప్రజలు నమ్ముతందుకు పిచ్చోళ్ళా. ఒకసారి మోసం చేస్తే మోసం పోయిర్రు, ఒకసారి ఆగమయ్యరు, నీ మాట నమ్మిర్రు. నీ మళ్ళా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా కదా, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఎట్లా నమ్మిర్రు అయ్యా అంటే, కేసీఆర్ రైతు బంధు 10,000 ఇచ్చిండు, ఈయనేమన్నాడు 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ పింఛన్ 2,000 ఇచ్చిండు, ఈయనేమన్నాడు 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలే ఇస్తా అన్నాడు. ఆయన ఈయనేమన్నాడు 100,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా పెడతా అన్నాడు. ఇవన్నీ పెడతా అన్నాడు, ఇవన్నీ ఇస్తాడు వరకే. అంటే కేసీఆర్ కూడా ఆయన ఇంతకెళ్ళి ఏమి ఇస్తలేడు, ప్రభుత్వం సొమ్మే, ప్రజల సొమ్మునే ప్రజలకు వంచి పెడతా ఉన్నాడు. కేసీఆర్ ఇచ్చినప్పుడు రైతు బంధు, కేసీఆర్ ఇచ్చినప్పుడు పింఛను, ఈయన ఎందుకు ఇవ్వడు అని చెప్పేసి ప్రజలందరూ నమ్మిర్రు. అది ఎట్లాగో వచ్చేది వస్తూనే ఉంటుంది. ఈయన ఎక్కువ ఇస్తూ ఉంటున్నాడు కదా, ఆ ఎక్కువ ఇచ్చేదానికి ఆశపడ్డరు. అరే మనం బతుకులు ఇంకొంచెం మారుతాయి కావచ్చు, ఈయన ఎక్కువ ఇస్తాడు అని చెప్పేసి ఆశపడ్డరు. ఇప్పుడు ఏమైంది, ఆ ఆశకు పోతే ఉన్నది కూడా పోయింది, మొత్తానికి ఎత్తేసిడు అనమాట. అలాంటి ఐరన్ లెగ్ మహానుభావుడు ఈ రేవంతం సారు. సో కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు మోసపోతారు, మళ్ళీ మోసపోయిన కాడనే మళ్ళా ఎదురు తిరిగి తంతరన్నటువంటి ఆ చైతన్యాన్ని మళ్ళీ మనం అది చేయాలి. ప్రధానంగా చెప్తా ఉన్నా దక్షిణ తెలంగాణ ప్రాంత బిడ్డలు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని మనం బొంద పెడితేనే మనకు ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తి అవుతుంది, మన డిండికి నీళ్ళు వస్తాయి, మన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్టాల్ అవుతుంది, నల్లగొండ మన మునుగోడు నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ నియోజకవర్గంలో కావచ్చు, మనకు ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా పోతుంది, అక్కడ తాగుతందుకు నీళ్ళు వస్తాయి, సాగునీళ్ళు కూడా వస్తాయి. లేకపోతే ఈ కాంగ్రెస్ వల్ల ఏది కాదు, ప్రజలు గుర్తుపెట్టుకోరు. వీళ్ళు గెలిచినాడు కనపడతాయి ఇలా ముఖాలు. ఇప్పుడే ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు, ఆయన దామోదర రాజు నరసింహ కనపడతలేడు. ఎందుకు కనపడతాడే? కనపడాడు ఆయన, కనపడతా ఆయన కాదా? ఆయన గెలిచినప్పుడు ఓట్ల కోసం మాత్రమే కనపడతారు. కాంగ్రెస్ వాళ్ళు అంటేనే ఓట్లు అయిపోగానే ఒక తీరుగు ఉంటుంది, ఓట్లు అయిన తర్వాత ఒక తీరుగు ఉంటుంది అలా కథ. వాళ్లకు ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజల గోసను పట్టించుకోవాలి, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలనేటువంటి సోయి ఉండదు. ఆ సోయి ఉండుంటే 1969లోనే తెలంగాణ వచ్చేది, అసలు తెలంగాణ ప్రాంతమే అక్కడ కలవకుండా ఉండేది ఆంధ్రతోటి. మన బిడ్డలు ఇంతమంది చనిపోయేటోళ్ళు గారు, మనం ఇంత గోసపడేది ఉండేది కాదు. అలాగ పట్టింపులు, ఆ బాధలు అది పట్టించుకున్నటువంటి తీరిక ఉండదు అనమాట. అందుకనే ఇవన్నీ ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇప్పుడు ఒట్లు పెడతా ఉన్నాడు, ఒట్లు పెడతా ఉన్నాడు, నేను దోపిడీ చేయకుండా బంద్ చేస్తా అంటా ఉన్నాడు. ఈ డ్రామాలని ఇక బంద్ పెట్టాలి రేవంత్ రెడ్డి, బంద్ పెట్టేసి అయిపోయింది, పని అయిపోయింది. ఇక నువ్వు మంచిగా సర్దుకొని కూసో, ఇక దోసుకున్నావు అనుకుంటున్నా తెలిసి,
నీ హిల్స్ రెడ్డి, నీ తిరుపతుల రెడ్డి, నీ ఆరెడ్లు, ఈరెడ్లు అందరూ కలిసి సంచులు పట్టుకపోయి నింపుకొచ్చుకున్నటువంటి వ్యవహారం చూస్తూనే ఉన్నాము. నేను చెప్తా ఉన్నా కదా, కేసీఆర్ కుటుంబంలో నాలుగురికి నలుగురు పదవులల్లో ఉంటే దోసుకున్నారు దోసుకున్నారు అని చెప్పేసి అందరూ మాట్లాడారు, అందరినీ ఒక రకంగా ఒక ట్రాన్స్ఫర్ తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే వాళ్ళ ఇంట్లో పదవిలో ఉన్నాడు, కానీ పెత్తనం చేసేది తమ్ముడు కొండల రెడ్డి, మొత్తం వ్యవహారం అంతా నడిపించేది కొండల రెడ్డి. అన్న తిరుపతి రెడ్డి కొడంగల్కి షాడో ఎమ్మెల్యే, ఇంకొక రెడ్డి, ఇంకొక రెడ్డి, ఈ రెడ్లు మళ్ళీ ఇంట్లో అమ్మగారు, ఇంట్లో అమ్మగారు, ఇక్కడ ఈయన భరత్ రెడ్డి, ఈ మధ్యలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంట. ఆ భరత్ రెడ్డి ఈయన స్వయంగా ఒక దగ్గరి చుట్టం, ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. కేసీఆర్ కుటుంబంలో నలుగురు నాలుగు ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళ పదవులు వచ్చినాయి. ఈయన గెలిచింది ఒకడే ఒక్కడు కొడంగల్కి వెళ్ళి, కానీ అక్కడ కొడంగల్లో షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి, ఈడ దేశమంతా రాష్ట్రమంతా సంచులు పట్టుకొని తిరగడానికి హిల్స్ రెడ్డి, ఇట్లా ఇవన్నీ దోపిడి రాజ్యం నడుస్తూ ఉంది. అన్న ఒక్కడు ముఖ్యమంత్రి అయితే మిగతాది మొత్తము కుటుంబం పరివారం మొత్తము ప్రజల మీద పడి అధినకాడికి లటక్కు అని మింగేస్తున్నటువంటి వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. సో కాబట్టి ప్రజలారా ఆలోచన చేసుకోండి, ఈ దొంగలను మనం ఇట్లనే కొనసాగించితే, ఈ దొంగలను మనం ఇట్లనే వదిలేస్తే, కొనసాగించమంటే ప్రభుత్వాన్ని దింపమని కాదు, వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళ తోక కట్ చేయమని, వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళ తోక కట్ చేయాలి. తోక కట్ చేయాలంటే ఏం చేయాలి, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూరి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిరు అనుకో మీరు, మాకు రైతు బంధు రాకపోయినా ఏం కాదు అని మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మాకు పింఛన్ రాకపోయినా ఏం కాదు, మాకు కరెంటు చక్కగా రాకపోయినా ఏం కాదు, గురుకులాలలో మా పిల్లలు చనిపోయినా ఏం కాదు, మా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఏం కాదు, వాళ్ళు ఎవరో గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసి పరీక్షలు రాసి రిజల్ట్స్ రిలీజ్ చేసి ఈ పత్రాలు ఇవ్వకుండా ఆపేటటువంటి ఉద్యోగాలను మేమే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే అవన్నీ నమ్మి మనం మళ్ళీ వాళ్ళకే ఓటేస్తే దానికంటే దౌర్భాగ్యము, దానికంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసి ఒకసారి మోసపోతే అమాయకులం అవుతాం, ఇంకొకసారి మోసపోతే మూర్ఖులం అవుతాం 100%. అది ఎందుకంటే ఊకే మోసపోకూడదు. మన బిడ్డల కోసం, మన తెలంగాణ ప్రాంతం కోసము ఇలాంటి దుర్మార్గులను నీచుడిని కృష్ణను దింపాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లకు తోకరు కత్తిరించి వాళ్ళని జర్ర ప్రజలకు దగ్గర చేయాల్సినటువంటి అవసరం ఉంది.